हाय फ्रेंड्स, वेलकम टू विलेज वंटकालु। फ्रेंड्स, इवाल्टी स्पेशल रेसिपी काजू चिकेन ग्रेवी करी। चिकेन करी नी इला डिफरेंट का ट्राई चेंडी, चाला रुचिकरंगा उंटुंदी। चिकेन करी चपाती पूरी पुलका अलागे अन्नंलोकी कूडा चाला सूपर गा उंटुंदी। काजू अलागे चिकेन कॉम्बिनेशन ओकसारी ई विधंगा ट्राई चेसारंटे प्रतीसारी चिकेन तीसुकोच्चिनप्पुडु इलागे चेसुकुंटारु, अंत रुचिकरंगा उंटुंदी। मरी टेस्टी चिकेन करी ने एला रेडी चेसुकोवाली, दानि प्रासेस एंटो चूद्दामु। मुंदुगा चिकेन करी चेसुकोवडानिकि नेनु इक्कड केजी चिकेन तीसुकुन्नानु। तर्वात अंदुलो 2 टी स्पून अल्लं वेल्लुल्लि पेस्ट, 1/2 टी स्पून पसुपु, 1 टी स्पून నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇలా ముందే పట్టించడం ద్వారా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు నూనె పట్టించడం ద్వారా చాలా టేస్టీగా వస్తుంది। ఆ తర్వాత స్టవ్ పై ఒక బాణలి నుంచి అందులో కరికి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి। 1/2 టీ స్పూన్ సాజీర వేసుకోవాలి, అవి చిట్టుపట్టలాడేటప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి। వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి। పోపులో కొంచెం వేసుకుంటే దాని ఫ్లేవర్ తో కర్రీ అనేది చాలా సూపర్ గా వస్తుంది, మంచి టేస్టీగా ఉంటుంది। వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి। మండిపై ఒక ప్లేట్ నుంచి దానిలో కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి। ఇలా ప్లేట్ పైన వాటర్ పోసి ఉంచడం ద్వారా చికెన్ లో ఉన్న ఆవిరి అనేది బయటికి పోకుండా ఆవిరి తోటే చికెన్ అనేది చాలా చక్కగా ఉడుకుతుంది। మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ ను ఉడికించుకోవాలి। ఈలోగా మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం। ఒక మిక్సీ జార్ ని తీసుకొని అందులో 4 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క, 5-6 లవంగాలు వేసుకోవాలి, 1 టీ స్పూన్ ధనియాలను కూడా వేసుకోవాలి, కొన్ని కాజు ముక్కల్ని వేసుకోవాలి। కాజు ముక్కలు వేసుకున్న తర్వాత 2 టీ స్పూన్ కారము అలాగే 2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి। ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ ను వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి। మనం చికెన్ లో వేసుకున్న స్పైసెస్ అన్ని కూడా ఇందులో మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకున్నామండి। మనం మిక్సీ పట్టుకున్న కాజు పేస్ట్ ని అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। మనం వేసుకున్న మసాలాలని పచ్చివాసన పైంత వరకు ఉడికించుకున్న తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుందండి, అలా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి। పైకి తేలిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। మీకు ఇంకొంచెం స్పైసీనెస్ కావాలనుకుంటే కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకోండి। నేను ఇక్కడ చిటికెడు వేసుకున్నాను, వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి। ఆల్మోస్ట్ చికెన్ రెడీ అయిపోయిందండి, చూడండి ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగా వచ్చిందో, గ్రేవీ కూడా చిక్కగా వచ్చింది। ఆయిల్ పైకి తేలిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని ఒక బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి టేస్టీ కాజు చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది। చూస్తుంటేనే నోరూరుతుంది కదా, చాలా టేస్టీగా ఉంటుందండి। ఒకసారి ఇలా డిఫరెంట్ గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది। ఇది చపాతి పూరి పుల్కా అలాగే అన్నంలోకి కూడా చాలా సూపర్ గా ఉంటుంది। చూడండి గ్రేవీ ఎంత చిక్కగా వచ్చిందో, చాలా కలర్ఫుల్ గా వచ్చిందండి కర్రీ। ఇలా రెడీ చేసి పెట్టారంటే చికెన్ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంతో తినేస్తారు, చాలా చాలా బాగుంటుంది। మనం వేసుకున్న స్పైసెస్ అనేది కరెక్ట్ గా సరిపోయాయి। ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా సూపర్ అని మరి మీరే కామెంట్ చేస్తారు। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ గాని రిలేటివ్స్ గాని షేర్ చేయండి, మీరు ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్, బాయ్ బాయ్।